మద్రాసులో నిర్మాత డిబి నారాయణ గారి ఆఫీస్. 1964లో ఆయన నటరత్న ఎన్టీఆర్ హీరోగా దాగుడు మూతలు చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు ప్రారంభించారు. మొదట సంగీత చర్చలకు శ్రీకారం చుట్టారు. ఆ రోజుల్లో మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ సంస్థ కార్యాలయంలోనే జరిగేవి. ఆ చిత్రానికి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, రచయిత ముళ్ళపూడి వెంకటరమణ, సంగీత దర్శకుడు కెవి మహదేవన్. నేల మీద పరిచిన పరుపుల్లో వీరంతా కూర్చుని ఉన్నారు. మహదేవన్ చేతిలో సాంగ్ పేపర్ ఉంది. ఆయనకు తెలుగు రాదు కనుక తమిళంలోకి ఆ పాటను తర్జుమా చేయించుకున్నారు. తమలపాకులు నములుతూ ఆ పాటను పరిశీలిస్తున్నారు. తాంబూల సేవనం మహదేవన్కు అలవాటు. ఎప్పుడూ ఆయన నోట్లో తాంబూలం ఉండటం వల్ల అవసరమైతేనే నోరు విప్పేవారు. మరోసారి ఆ పాటను పరిశీలించి, ఇది ఫోక్ టింగే కదా, ఫోక్ 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 టింగే కదా అని ఆదుర్తిని అడిగారు. తమలపాకు తుంపరలు తన మీద పడకుండా జాగ్రత్త పడుతూ అవును అన్నారు ఆదుర్తి. పక్కనే ఉన్న తబలిస్టుకు సైగ చేశారు. అతను దొరువు వేయడం మొదలుపెట్టాడు. నోరు పూర్తిగా తెరవకుండానే అంటూ ట్యూన్ కట్టేశారు. పక్కనే ఉన్న టేప్ రికార్డర్లో ఆ ట్యూన్ రికార్డ్ అయ్యింది. 2 సార్లు ఆ ట్యూన్ విని మహదేవన్ అసిస్టెంట్ పుహళైంది హార్మోనియం మీద పలికించారు. మహదేవన్ ఏదో సైగ చేశారు. అక్కడున్న వారెవ్వరికీ అర్థం కాలేదు, కానీ పుహళైందికి మాత్రం చక్కగా అర్థమైంది. ఆయన వెంటనే, ఇంకొచ్చిందో ఇమామా ఎదురొచ్చింది, ఎదురొచ్చి నీ కోసం ఏదో తెచ్చింది అని పల్లవి పాడేశారు. ఆరుద్ర రాసిన గీతం అది. అంత బాగుందని మామ, అదేనండి, మహదేవన్ను ప్రశంసించారు. అంత సైలెంట్గా స్పీడ్గా అద్భుతమైన ట్యూన్ ఇవ్వగలిగిన ప్రతిభ ఆయన సొంతం. ఆ మామకు తెలుగు రాదు, అయినా సరే రచయిత పాట రాసిన తర్వాతే బాణీ కట్టేవారు. పోస్ట్ కార్డులో ఉన్న మ్యాటర్ను చూసి దాన్ని కూడా అక్షరం మార్చకుండా పాటగా మార్చగల నేర్పరి మామ మహదేవన్. అందుకే ఆయన్ని అంత స్వరబ్రహ్మ అనేవారు. మహదేవన్ పాట వింటుంటే ఆయన తెలుగువాడు కాదని అనిపించదు. మహదేవన్లా తెలుగువారికి ఇంత దగ్గర అయిన పరభాషా సంగీత దర్శకుడు మరొకరు కనిపించరు, వినిపించరు. అడవి రాముడు చిత్రంలోని మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అంటూ వేటూరి రాసిన పాటను మహదేవన్ స్వరపరిచారు. ఆయనకు సరిగ్గా సరిపోయే పాట ఇది. 7 ఏళ్ళు హెచ్ఎంవి సంస్థలో ఉన్న ఆయన గోండక్కిల చిత్రంతో సంగీత దర్శకుడిగా మారారు. ఆ సినిమాలో పాటలు ప్రేక్షక శ్రోతలను ఆకట్టుకోవడంతో ఆయన సంగీత జీవిత స్వరూపమే మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన నాళ్వార్ చిత్రం కూడా విజయం సాధించడంతో సినీ సంగీత ప్రపంచంలో మహదేవన్ శకం మొదలైంది. తెలుగు మాటలకు వీరు పాటలాడ్డం నేర్పించిన తొలి చిత్రం 1958లో వచ్చిన దొంగలున్నారు జాగ్రత్త. ఆ తర్వాత ముందడుగు, బొమ్మల పెళ్లి చిత్రాలకు పనిచేసిన మహదేవన్కు సూపర్ హిట్ ఖ్యాతి మాత్రం ఆదుర్తి సుబ్బారావుతో జత కట్టాకే లభించింది. అది నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన మంచి మనసులు చిత్రం. మహదేవన్కు ఇది 7వ సినిమా. నన్ను వదిలి నీవు పోలేవులే వంటి పాటలతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. మంచి మనసులు, మూగ మనసులు, తేనె మనసులు, కన్నె మనసులు, ఇలా ఆదుర్తి మహదేవన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ ప్రేక్షకుల మనసుల్లో మ్యూజికల్ హిట్స్గా మారాయి. ముఖ్యంగా మూగ మనసులు చిత్రం తెలుగు సినిమా చరిత్రలో అచ్చ తెలుగు పాటలకు ఆలవాలమై నిలిచింది. ఆదుర్తి సుబ్బారావు గారు నాకు తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త జీవితాన్ని ప్రసాదించారు అనేవారు మహదేవన్ కృతజ్ఞత నిండిన స్వరంతో. మూగ మనసుల చిత్రంలో మామ 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 పాట పెద్ద హిట్ అయింది. అప్పటి నుంచి అందరూ ఆయన్ని మామ అని పిలవటం ప్రారంభించారు.
అంతకుముందు శివాజీ గణేశన్ని ఆయన అల్లుడు అని పిలిచేవారు. కానీ ఈ పాట తమిళంలో కూడా హిట్ కావడంతో ఆయన కూడా మామా అనే పిలవడం ప్రారంభించారు. గీత రచయిత పాట రాశాకే బాణీ కూర్చడం అనే పద్ధతిని తెలుగులో ప్రవేశపెట్టిన మహానుభావుడు మామ మహాదేవన్. అందుకే ఆయన పాటల్లో కవులంతా దేదీప్యమానంగా వెలిగారు, వెలుగొందారు. సాహిత్యం వినిపించేది, చక్కగా కనిపించేది. ఆత్మబలం, దాగుడుమూతలు, వీరాభిమన్యు, అంతస్తులు, ఇల్లాలు, సుమంగళి, అదృష్టవంతులు, తోడు నీడ, ఆస్తిపరులు, ఒకటా రెండా. మహాదేవన్ పనిచేసిన ప్రతి సినిమా పాటల పందిరే ప్రేక్షకుల మనసు మందిరంలో. అదృష్టవంతుల చిత్రంలో అయ్యయ్యో బ్రహ్మయ్య పాటకు మహాదేవన్ కూర్చిన బాణి అక్కినేనితో అద్భుతంగా నాట్యం చేయించింది, స్టెప్పులేయించింది, ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించింది. ఆ తర్వాత కొన్ని వందల పాటలకు పునాదిరాయి అయ్యింది. ఆదుర్తి సుబ్బారావు, బాపు, కె విశ్వనాథ్ వంటి దర్శకులతో విబి రాజేంద్ర ప్రసాద్, రామానాయుడు, మురారి, మోహన్ బాబు, శశిభూషణ్ వంటి నిర్మాతలతో మహాదేవన్ సుదీర్ఘకాలం సాన్నిహిత్యాన్ని కొనసాగించారు. నిర్మాత మురారి అయితే మహాదేవన్ కోసం దర్శకులను కూడా వదులుకున్నారు. గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యంకు మామ మహాదేవన్ చేసిన ఉపకారాలు అన్నీ ఇన్నీ కావు. ఏకవీర చిత్రంలో ప్రతి రాత్రి వసంత రాత్రి పాటతో బాలుకి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేశారు మామ మహాదేవన్. సంగీత దిగ్గజం ఘంటసాలతో బాలు పోటీ పడిన సందర్భం ఏకవీరలోనే. అలాగే ఎంజి రామచంద్రన్కు తొలిసారిగా బాలుతో పాట పాడించింది కూడా మామ మహాదేవనే. ఇద్దరమ్మాయిల చిత్రంలో అక్కినేనికి బాలుతో పాట పాడించిన ఘనత కూడా మామదే. ఇక శంకరాభరణం చిత్రంతో బాలుకి ఘనకీర్తి తెచ్చిపెట్టింది కూడా మామ మహాదేవనే. పి సుశీలమ్మకు జుమ్మంది నాదం పాటతో జాతీయ అవార్డు రావడానికి కూడా కారకులు మహాదేవన్. మరో విశేషం ఏమిటంటే వేటూరి సీతారామ శాస్త్రి తమ మాటను పాటగా చూసుకుంది మహాదేవన్ దగ్గరే. వేటూరి మహాదేవన్ కాంబినేషన్లో వచ్చిన ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటను ఆ రోజుల్లో కోటి రూపాయల పాటగా చెప్పుకునేవారు. పాటలే కాదు, మహాదేవన్ చేసే రీరికార్డింగ్ కూడా అద్భుతంగా ఉండేది. టైటిల్ కార్డ్స్ పడుతుంటే ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకెళ్లేది. 1967లో కందన్ కరుణై తమిళ చిత్రానికి, 1981లో శంకరాభరణం చిత్రానికి జాతీయ అవార్డులు అందుకున్న మామ 1957లో నిర్మాతగా మారి అల్లి పెట్ర పిళ్ళై తమిళ చిత్రాన్ని నిర్మించి చేతులు కాల్చుకున్నారు. మహాదేవన్ మనుషుల్ని ఎంత ప్రేమించేవారో, కోపం వస్తే అంత ద్వేషించేవారు. ఒకసారి ఒక కొత్త నిర్మాత హైదరాబాదులో పాటల రికార్డింగ్ పెట్టి మహాదేవన్ను విమానంలో ఆయన సహాయకుడు పుహళైందిని రైల్లో రమ్మన్నారు. మామ నేను అక్కడికి రాను పొమ్మన్నారు. పుహళైందిని అంత బాగా చూసుకునేవారు. శంకరాభరణం యూనిట్ మొత్తం అమెరికా బయలుదేరింది, కానీ లిస్టులో పుహళైంది పేరు లేదు. మహాదేవన్ కూడా అమెరికా వెళ్ళడం మానుకున్నారు. అంతేకాదు, ఏడిది నాగేశ్వరరావు నిర్మించే చిత్రాలకు ఇక పని చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుని చివరి వరకు దానికి కట్టుబడి ఉన్నారు. మనుషుల్ని నమ్మడం మహాదేవన్ బలం. అయితే నమ్మిన ఆ వ్యక్తులు తనను మోసం చేస్తే మాత్రం తట్టుకోలేకపోయారు. అది తన బలహీనత. తన దగ్గర 30 ఏళ్లుగా పనిచేస్తూ తన ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే మైకేల్ అనే వ్యక్తి మోసం చేయడంతో మహాదేవన్ తట్టుకోలేకపోయారు. ఆ షాక్ ఆయన్ని పక్షవాతం పాలు చేసింది. కొన్నాళ్ళు నోట మాట కూడా లేదు. చివరి రోజుల్లో మనుషుల్ని గుర్తుపట్టలేని పరిస్థితి. మహాదేవన్ చివరి చిత్రం విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వాతికిరణం. ఆనతినియరా హరా అంటూ 2001 జూన్ 21న చిత్ర పరిశ్రమ నుంచి సెలవు తీసుకుని సంగీత సరస్వతమ్మ ఒడికి చేరుకున్నారు మామ మహాదేవన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.